జీ మామి దాడా. వేల మంది ఊరూరు అడుగులో అడుగు వేశారు, ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవలసిన అవసరం లేకపోయినా ఒక పైన ఒక వైపున అర్జీలిస్తూ కష్టాలు చెప్పుకుంటూ మరోవైపున నా వెన్ను తడుతూ అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులో అడుగు వేశారు. ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడవలసిన అవసరం లేదు, ఏ ఒక్కరికి కూడా నాతో పాటు నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి ఈ రోడ్డు మీద నిల్చొని ఉండవలసిన అవసరం అంతకన్నా కూడా లేదు. అయినా ఇవేవి కూడా లెక్క చేయడం లేదు. ఇప్పుడైతే వర్షం కూడా పడతా ఉంది, వర్షాన్ని కూడా ఖాతరు చేయడం లేదు. ఇలా కన్నులెత్తి చూస్తే ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఇసుక వేస్తే రాలనంతగా ఆప్యాయతలు చూపిస్తూ ఉన్నారు, ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తూ ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ప్రతి అక్కకు ప్రతి అమ్మకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే నా జెండాలు కొంచెం కిందికి దింపి చుట్టేసేయాలన్నా, లేకపోతే గెదకల వాళ్ళకి కనపడు. ఇవాళ అనపర్తిలో తిరుగుతూ ఉంటే ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ రైతన్నలు నాతో అంటున్న మాటలు ఏమిటి అని అంటే, అన్నా మా నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందన్నా. ఈ ప్రత్యేకత ఏమిటి అని అంటే, రాష్ట్రంలో జిఎస్టీ అని చెప్పి ట్యాక్సులు మోదుతా పోతా ఉన్నారన్న, అది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ జిల్లాలో ఒక ట్యాక్స్ ఉందన్నా, తెలుగుదేశం పార్టీ ట్యాక్స్ అని చెప్పి ఒకటి ఉందన్నా అని చెప్పి రైతులు వాపోతా ఉన్నారు. ఆ తెలుగుదేశం పార్టీ ట్యాక్స్ వసూలు చేసే బాధ్యత మా ఎమ్మెల్యే గారికి అప్పచెప్పారన్నా, అప్పచెప్పారు కాబట్టి ఇక్కడ లంచాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే అన్నా, కలెక్టర్ల దగ్గర నుంచి మొదలవుతుందన్నా, ఎమ్మెల్యే ఆ తర్వాత నేరుగా చిన్నబాబు దాకా పోతా ఉన్నాయన్నా లంచాలు అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు అన్నా. ఇక్కడ మిల్లర్లు ఇవాళ ధాన్యం కొనుగోలు చేస్తే అక్షరాల చేయని ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా చూపిస్తారన్నా, 30 రూపాయలు ట్యాక్స్ వేస్తారన్నా, 10 రూపాయలు నేరుగా ఎమ్మెల్యేకి పోతుందన్నా, మరో 20 రూపాయలు నేరుగా కలెక్టర్ ద్వారా చిన్నబాబు దగ్గరికి పోతుందన్నా అని చెప్పి చెప్తా ఉంటే, అన్నా ఈ నియోజకవర్గంలో లేఅవుట్ వేస్తే
ఎకరాకు 2 లక్షల రూపాయలు లంచం కట్టండి, ఇవాళ లేఅవుట్ అప్రూవల్ రావడం లేదన్నా అన్నమాట. అన్నా ఈ నియోజకవర్గంలో మద్యం ఏ స్థాయిలో తాగిస్తున్నారు అని అంటే, ప్రతి మద్యం షాపు ఎమ్మెల్యేకు నేరుగా 2 లక్షల రూపాయలు కట్టే పరిస్థితి అన్నా ఇక్కడ అని చెప్తా ఉన్నారు. మద్యం చూస్తే ఎన్నికలప్పుడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని తగ్గిస్తాను, తీసేస్తాను, బెల్ట్ షాపులు లేకుండా చేస్తాను అన్న ఈ పెద్ద మనిషి, 4 ఏళ్ళ ఈ పెద్ద మనిషి హయాంలో ఇవాళ మినరల్ వాటర్ లేని గ్రామం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మద్యం షాపు లేని గ్రామం ఎక్కడా లేకుండా చేశాడన్నా అని చెప్పి ఇక్కడ చెప్తా ఉంటే, ఇవాళ గ్రామంలో మా ఇంటి మా గ్రామంలో మా ఇంటి ముందే మా వీధి చివరిలోనే మద్యం షాపును పెట్టి మా పిల్లలను ఇవాళ తాగుబోతులు చేసే కార్యక్రమం జరుగుతూ ఉందన్నా అని చెప్పి అక్క చెల్లెమ్మలు ఇవాళ మాపోయే పరిస్థితి చేస్తూ ఉంటే, ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను పీల్చి పిప్పి చేసి డబ్బులు లాక్కుంటున్నారు అన్నదానికి నిదర్శనం ఇది కదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ ల్యాండ్ కన్వర్షన్ చేస్తే ఎకరాకు 1 లక్ష రూపాయలు లంచం, ఏది ముట్టుకున్నా లంచాలు తప్ప ఇక ఏవీ కూడా కనపడని పరిస్థితి. ఇక్కడ రైతులు నా దగ్గరకు వచ్చి చెప్తున్న మాట అన్నా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలేప్పుడేమో రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానన్నాడన్నా, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడన్నా రైతుల రుణాలు మాఫీ అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఎలా ఉంటుందో ఆయన మర్చిపోయాడన్నా. ఆయన గారు మోసం చేస్తూ చెప్తున్న మాటలతో రైతుల కనీసం వడ్డీలకు కూడా రాని పరిస్థితిలో రుణమాఫీ అనే పథకం జరుగుతూ ఉందన్నా అని రైతులు వాపోతూ ఆ రైతన్నలు నాతో అంటా ఉన్నారు, అన్నా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకమునుపు మా రైతన్నలకు బ్యాంకులు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేదన్నా, ఆ వడ్డీ డబ్బులు గత ప్రభుత్వాలు బ్యాంకులకు నేరుగా కట్టే పరిస్థితి అన్నా, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు రైతుల తరపున కట్టవలసిన వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టడం పూర్తిగా మానేశాడన్నా అని చెప్పి ఇక్కడ రైతులు చెప్తా ఉంటే, రైతన్నలకు ఇవాళ వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి పూర్తిగా ఎక్కడా కూడా కదపడని పరిస్థితి వస్తూ ఉంటే రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఎల్టీ లోన్ల మీద 6% ఇంతకుముందు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద రైతులందరికీ కూడా వడ్డీ లేకుండా వచ్చే పరిస్థితిని పోయి ఇవాళ ప్రతి రైతు కూడా 6% అన్నది మర్చిపోయిన పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నామన్నా అని చెప్పి రైతులు వాపోతూ ఉంటే, ఇంతకన్నా దారుణం ఉంటుందా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలు అని అడుగుతా ఉన్నా. కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర అని చెప్పి 1550 రూపాయలు పెడతారు, కానీ 1550 రూపాయలు వస్తుందా అని చెప్పి రైతన్న ఇవాళ పంట పండించిన తర్వాత ఆ పంట తీసుకొని పోయి రైతన్న అమ్మాలనుకుంటే కొనే నాతుడు ఉండడు. కొనుగోలు కేంద్రాలలో బినామీలు పెడతారు, బినామీలు పెట్టి అక్రమంగా ధాన్యాన్ని తరలిస్తారు, రైతులకు రావాల్సిన మద్దతు ధర పూర్తిగా మింగేస్తారు, దళారీలు ఇల్లే అవుతారు. రైతులు అమ్మాలనుకున్నప్పుడు 1550 రూపాయలు మద్దతు ధర కాస్త 1130 రూపాయలు మించి రైతన్ని అమ్ముకోలేని పరిస్థితి, కానీ బినామీలకు మాత్రం డబ్బులు దండిగా దుండుకునే పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉంది. 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఈ మనిషి పెద్ద ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్క పంటకైనా కూడా మద్దతు ధర వస్తా ఉందా, గిట్టుబాటు ధరలు వస్తా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. కారణం ఏమిటి అని అంటే, ఈ మనిషే మన కర్మ కొద్దీ హెరిటేజ్ షాప్ అని చెప్పి హెరిటేజ్ షాపులని ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు. మన రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో అంతా హెరిటేజ్ షాపులు పెట్టారు. ఆ హెరిటేజ్ షాపుల్లో రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేస్తారు,
కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ప్యాక్ చేస్తారు, చేసి 3 రెట్లు 4 రెట్లు రేట్లకు ఎక్కువ అమ్ముకుంటారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి దళారీలను తీసేయాల్సిన వ్యక్తి, తానే దళారై దళారీలకు నాయకుడై రైతులకు ఇవాళ గిట్టుబాటు ధర రాకుండా చేస్తా ఉన్న ఈ మనిషి ముఖ్యమంత్రిగా కొనసాగడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా, మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి, ఇదే అనపర్తి నియోజకవర్గంలో ఈ పెద్ద మనిషి హయాంలో జరుగుతూ ఉన్న పరిస్థితి ఏమిటి అనంటే, ఇదే నియోజకవర్గంలో లింగాల చెరువు, రాళ్ల కాండ్రిక చెరువు, వెంకటరాజు చెరువు, ఈ చెరువుల్లో గతంలో మాకెప్పుడు తెలియదన్నా ఎప్పుడు చూడలేదన్నా, కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మట్టిని కూడా డబ్బులు చేసుకునే పరిస్థితి ఇక్కడ ఈ ప్రభుత్వంలోనే చూస్తూ ఉన్నామన్నా అని చెప్పి చెప్తా ఉంటే, మట్టి తవ్వినందుకు ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుంటారు, ఆ తర్వాత మట్టి అమ్మినందుకు మళ్ళా డబ్బులు తీసుకునే పరిస్థితి ఇవాళ ఈ నియోజకవర్గంలో దుండుకుంటా ఉంటే ఎంతటి దారుణంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. చివరికి ఇక్కడి నుంచి మట్టి చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా నేరుగా రావులపాలెం అమలాపురం కూడా పోతా ఉంది అనంటే ఎంతటి దారుణంగా ఈ మట్టి అమ్మే కార్యక్రమం జరుగుతూ ఉంది అన్నదానికి నిదర్శనం. ఇదే నియోజకవర్గంలో బికవోలు మండలంలో బలభద్రాపురంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి దక్కలు పడ్డ భూముల్లో చంద్రబాబు నాయుడు గారు తన బినామీ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ గారి కూతురు చురుగ్గా ఉన్న అసోసియేషన్కు 32 ఎకరాలను ధారదత్తం చేస్తాడన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉంటే, ప్రజలు అక్షరాల 50 లక్షలు ఖరీదు చేసే, ఎకరానికి 50 లక్షలు ఖరీదు చేసే ఈ భూమి మద్యం చూస్తే ఎన్నికలప్పుడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని తగ్గిస్తాను తీసేస్తాను బెల్ట్ షాపులు లేకుండా చేస్తాను అన్న ఈ పెద్ద మనిషి, 4 ఏళ్ళ ఈ పెద్ద మనిషి హయాంలో ఇవాళ మినరల్ వాటర్ లేని గ్రామం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మద్యం షాపు లేని గ్రామం ఎక్కడా లేకుండా చేశాడన్నా అని చెప్పి ఇక్కడ చెప్తా ఉంటే, ఇవాళ గ్రామంలో మా గ్రామంలో మా ఇంటి ముందే మా వీధి చివరిలోనే మద్యం షాపును పెట్టి మా పిల్లలను ఇవాళ తాగుబోతులు చేసే కార్యక్రమం జరుగుతూ ఉందన్నా అని చెప్పి అక్క చెల్లెమ్మలు ఇవాళ వాపోయే పరిస్థితి చేస్తూ ఉంటే, ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను పీల్చి పిప్పి చేసి డబ్బులు లాక్కుంటున్నారు అన్నదానికి నిదర్శనం ఇది కాదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ ల్యాండ్ కన్వర్షన్ చేస్తే ఎకరాకు 1 లక్ష రూపాయలు లంచం, ఏది ముట్టుకున్నా లంచాలు తప్ప ఇక ఏవి కూడా కనపడని పరిస్థితి. ఇక్కడ రైతులు నా దగ్గరకు వచ్చి చెప్తున్న మాట అన్నా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలేప్పుడేమో రైతు రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానన్నాడన్నా, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడన్నా రైతుల రుణాలు మాఫీ అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఎలా ఉంటుందో ఆయన మర్చిపోయాడన్నా, ఆయన గారు మోసం చేస్తూ చెప్తున్న మాటలతో రైతుల కనీసం వడ్డీలకు కూడా రాని పరిస్థితిలో రుణమాఫీ అనే పథకం జరుగుతూ ఉందన్నా అని రైతులు వాపోతూ ఆ రైతన్నలు నాతో అంటా ఉన్నారు, అన్నా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకమునుపు మా రైతన్నలకు బ్యాంకులు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేదన్నా, ఆ వడ్డీ డబ్బులు గత ప్రభుత్వాలు బ్యాంకులకు నేరుగా కట్టే పరిస్థితి అన్నా, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు రైతుల తరపున కట్టవలసిన వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టడం పూర్తిగా మానేశాడన్నా అని చెప్పి ఇక్కడ రైతులు చెప్తా ఉంటే, రైతన్నలకు ఇవాళ వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి పూర్తిగా ఎక్కడా కూడా కదపడని పరిస్థితి వస్తూ ఉంటే రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఎల్టీ లోన్ల మీద 6% ఇంతకుముందు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద రైతులందరికీ కూడా వడ్డీ లేకుండా వచ్చే పరిస్థితిని పోయి ఇవాళ ప్రతి రైతు కూడా 6% అన్నది మర్చిపోయిన పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నామన్నా అని చెప్పి రైతులు వాపోతూ ఉంటే,
ఇంతకన్నా దారుణం ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలు అని అడుగుతా ఉన్నా. కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర అని చెప్పి 1550 రూపాయలు పెడతారు, కానీ 1550 రూపాయలు వస్తుందా అని చెప్పి రైతన్న ఇవాళ పంట పండించిన తర్వాత ఆ పంట తీసుకొని పోయి రైతన్న అమ్మాలనుకుంటే కొనే నాతుడు ఉండడు. కొనుగోలు కేంద్రాలలో బినామీలు పెడతారు, బినామీలు పెట్టి అక్రమంగా ధాన్యాన్ని తరలిస్తారు, రైతులకు రావాల్సిన మద్దతు ధర పూర్తిగా మింగేస్తారు, దళారీలు ఇల్లే అవుతారు. రైతులు అమ్మాలనుకున్నప్పుడు 1550 రూపాయలు మద్దతు ధర కాస్త 1130 రూపాయలు మించి రైతన్న అమ్ముకోలేని పరిస్థితి. కానీ బినామీలకు మాత్రం డబ్బులు దండిగా దుండుకునే పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉంది. 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఈ మనిషి పెద్ద ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్క పంటకైనా కూడా మద్దతు ధర వస్తూ ఉందా, గిట్టుబాటు ధరలు వస్తూ ఉన్నాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా రెండు చేతులు పైకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. కారణం ఏమిటి అనంటే ఈ మనిషే మన కర్మ కొద్దీ హెరిటేజ్ షాప్ అని చెప్పి హెరిటేజ్ షాపులని ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు. మన రాష్ట్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో అంతా హెరిటేజ్ షాపులు పెట్టారు. ఆ హెరిటేజ్ షాపుల్లో రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేస్తారు, కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ప్యాక్ చేస్తారు, చేసి 3 రెట్లు 4 రెట్లకి ఎక్కువ అమ్ముకుంటారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, దళారీలను తీసేయాల్సిన వ్యక్తి, తానే దళారై దళారీలకు నాయకుడై రైతులకు ఇవాళ గిట్టుబాటు ధర రాకుండా చేస్తూ ఉన్న ఈ మనిషి ముఖ్యమంత్రిగా కొనసాగడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా, మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి, ఇదే అనపర్తి నియోజకవర్గంలో ఈ పెద్ద మనిషి హయాంలో జరుగుతూ ఉన్న ఆ పరిస్థితి ఏమిటి అనంటే, ఇదే నియోజకవర్గంలో లింగాల చెరువు, రాళ్ల కాండ్రిక చెరువు, వెంకటరాజు చెరువు, ఈ చెరువుల్లో గతంలో మాకు ఎప్పుడు తెలియదన్నా ఎప్పుడు చూడలేదన్నా, కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మట్టిని కూడా డబ్బులు చేసుకునే పరిస్థితి ఇక్కడ ఈ ప్రభుత్వంలోనే చూస్తూ ఉన్నామన్నా అని చెప్పి చెప్తా ఉంటే, మట్టి తవ్వినందుకు ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుంటారు, ఆ తర్వాత మట్టి అమ్మినందుకు మళ్ళా డబ్బులు తీసుకునే పరిస్థితి ఇవాళ ఈ నియోజకవర్గంలో దుండుకుంటా ఉంటే ఎంతటి దారుణంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. చివరికి ఇక్కడ నుంచి మట్టి చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా నేరుగా రావులపాలెం అమలాపురం కూడా పోతా ఉంది అనంటే ఎంతటి దారుణంగా ఈ మట్టి అమ్మే కార్యక్రమం జరుగుతూ ఉంది అన్నదానికి నిదర్శనం. ఇదే నియోజకవర్గంలో బికవోలు మండలంలో బలభద్రాపురంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి దఖలు పడ్డ భూముల్లో చంద్రబాబు నాయుడు గారు తన బినామీ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ గారి కూతురు చురుగ్గా ఉన్న అసోసియేషన్కు 32 ఎకరాలను ధారదత్త చేస్తాడన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తా ఉంటే, ప్రజలు అక్షరాల 50 లక్షలు ఖరీదు చేసే, ఎకరానికి 50 లక్షలు ఖరీదు చేసే ఈ భూమి కేవలం 8 లక్షల రూపాయలకు మురళీమోహన్ గారి కూతురుకు నేరుగా కట్టబెడతా ఉంటే ఇవాళ అడిగే నాచుడు కూడా ఇవాళ కరువైన పరిస్థితిలో ఉందన్నా, ఇంతటి దారుణంగా దోచేస్తా ఉన్నాడన్నా అని చెప్తా ఉంటే, అందులో 60 మంది నిరుపేద రైతులు ఆ భూమిని అనుభవిస్తూ ఆ నిరుపేదలు అనుభవిస్తూ ఉన్నాను వాళ్ళనందరినీ కూడా తరిమేసిన పరిస్థితిలో ఇవాళ ఇక్కడ కబ్జాదారులు పాటుపడతా ఉంటే ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఏ రకంగా చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి వేరే నిదర్శనమే అవసరం లేదు. ఇవాళ ఇక్కడే ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టేటప్పుడే వచ్చేటప్పుడు దారి పొడుగున ఇక్కడికి కూడా వచ్చేటప్పుడు కూడా ప్లైకార్డులు కనిపించే కేపీఆర్ ఇండస్ట్రీస్ అని చెప్పి, ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు,
అధికారంలోకి వస్తూనే ఆ కేపీఆర్ ఇండస్ట్రీస్ కలుషితం చేస్తూ ఉంది. ఈ కేపీఆర్ ఇండస్ట్రీస్ని వెంటనే ముయిచ్చేస్తాము అని చెప్పి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. అధికారంలోకి వచ్చారు, వచ్చి 4.5 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా, మరో 6 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఆ కేపీఆర్ ఇండస్ట్రీస్కు అనుమతులను రద్దు చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులపైకి ఇలా 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 అనుమతులు రద్దు చేయలేదు. దాదాపుగా 500 మంది మీద కేసులు, ఆ కేసులు ఉపసంహరించుకున్నారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులపైకి ఇలా 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 కేసులు ఉపసంహరించుకోరు, అనుమతులు రద్దు చేయరు. కానీ ఓట్ల కోసం మోసాలు అబద్ధాలు చేసే విధంగా వాళ్ళు మాట్లాడే మాటలు ఏమిటో తెలుసా? ఆ కేపీఆర్ ఇండస్ట్రీస్లో జగన్కు భాగం ఉంది అని మళ్ళా మాట్లాడతారు. బాగుందయ్యా చంద్రబాబు గారు, నాకే భాగం ఉంది కదయ్యా, మరి నేనే దాన్ని రద్దు చేయమని చెప్తా ఉన్నా, ఎందుకు చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒక కేపీఆరే కాదు, ఆ చుట్టుపక్కల తుని దగ్గర కాకినాడ ఎస్సీజెడ్ ఉంది. ఎన్నికలకు ముందు నాగలు పడతాడు, నాగలు పట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములన్నీ రైతులకు తిరిగి ఇచ్చేస్తానంటాడు. అప్పుడు ఎన్నికలకు ముందు ఏమంటాడు, ఆ భూములు కాకినాడ ఎస్సీజెడ్ జగన్కు భాగం ఉంది అన్నాడు. 4 ఏళ్ళు అయిపోయింది, భూములు వెనక్కి ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఇదే చెత్తమంచి చంద్రబాబు నాయుడు గారిని, నోరు తెరిస్తే అవతలోడి మీద బండలేయడం, అవతలోడి మీద అబద్ధాలు చెప్పడం, జీవితం అంతా వెన్నుపోట్లు మోసాలు అబద్ధాలు తప్ప ఏమైనా ఉన్నాయా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేపీఆర్ ఇండస్ట్రీస్కి ఇచ్చిన అనుమతులు పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు అంతేకాదు, దాదాపుగా 500 మంది మీద కేసులు పెట్టారు, ఆ కేసులన్నీ కూడా వెంటనే ఉపసంహరించుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నారు. ఇవాళ ఇదే కేపీఆర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన యాజమాన్యానికి కూడా నేను మీ అందరి తరఫున మైకు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పరిశ్రమలు రావాలి, అది అందరికీ అవసరం. ఉద్యోగాలు రావాలని అందరం కూడా కోరుకుంటాం. కానీ ఇటువంటి పరిశ్రమలు వచ్చేటప్పుడు అవి పెట్టవలసిన ప్రదేశాల్లో పెట్టాలి. ఇటువంటి ప్రదేశాలలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అని తెలిసినప్పుడు ఇటువంటి చోట అటువంటి పరిశ్రమలు పెట్టకూడదు అని చెప్పి యాజమాన్యానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇదే యాజమాన్యానికి నేను చెప్తా ఉన్నా, మీ పరిశ్రమను ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ చేయండి, షిఫ్ట్ చేసి ఎటువంటి ఇబ్బంది ఉండని పరిసర ప్రాంతాల్లోకి తీసుకొని పోండి. విశాఖలో ఫార్మా ఎస్సీజెడ్ ఉంది, అక్కడికి తీసుకొని పోయి మీ యూనిట్ను మీరు పెట్టండి, నేను సపోర్ట్ చేస్తాను ఆ యూనిట్ను అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. ఇక్కడ ఈ రకంగా ప్రతి పారిశ్రామికవేత్తను కూడా సపోర్ట్ చేస్తాం. కానీ వాళ్ళంతా కూడా పరిశ్రమను పెట్టవలసిన చోట పెట్టాలి, ప్రజలకు ఇబ్బంది కలుగు చేయని చోట పెట్టాలి. అప్పుడే ఆ పరిశ్రమలు వచ్చినందువల్ల ప్రజలు హర్షిస్తారు, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆరాటపడతారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి చోట్ల ఇటువంటి పరిశ్రమలు పెట్టి ప్రజలను ఇబ్బందులు పాలు చేయడం ధర్మం కాదు అని చెప్పి ఇదే సభావేదిక మీద నుంచి కేపీఆర్ ఇండస్ట్రీస్ వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ పరిశ్రమను మూసేయండి అని చెప్పి. ఇవాళ ఇదే నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్తూ ఉన్నారు, అన్న నాన్నగారి హయాంలో అనపర్తి మండలంలో దాదాపుగా 36 ఎకరాలు, అదే రకంగా బిక్కువోలులో 19 ఎకరాలు, ఇదే గొల్లల మామిదాడలో కూడా దాదాపుగా 800 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడన్న ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ఇదే నియోజకవర్గంలోనే 16,000 ఇళ్ళు కట్టించిన ఘనత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిదన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తూ అన్నా, ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు
ఆ నాన్నగారిచ్చిన ఇంటి స్థలాలను కూడా ఇవాళ లాక్కునే కార్యక్రమం చేస్తూ ఉంటే, దుర్మార్గం చేస్తూ ఉంటే, ఈ పెద్ద మనిషిని ఏమనాలే అని చెప్పి ఇక్కడ ప్రజలు మాపోతూ ఉంటే, ఇక్కడ ప్రజల తరపున నేను చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడుగుతా ఉన్నా, ఈ చేయడం ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా. తానే భూములు కొని మరికొన్ని భూములు 10 పేదవాడికి ఇచ్చి అక్కడ ఇల్లులు ఉచితంగా కట్టించాల్సింది పోయి, ఈ పెద్ద మనిషి గతంలో ఇచ్చిన ఇంటి స్థలాలను బలవంతంగా లాక్కోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్న అన్యాయమైన పాలన గురించి ఈ అనపర్తి నియోజకవర్గమే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఎంతటి అన్యాయమైన పాలన జరుగుతూ ఉందో మీ అందరికీ చెప్పా. రాష్ట్రం వైపు ఒక్కసారి తిరిగి చూస్తే 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు అయిపోయింది, మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరంతా కూడా ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరో 6 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఓటు వేసేటప్పుడు మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి ఒక్కసారి మీరందరూ కూడా మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. మోసం చేసేవాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నాను. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేయడం, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత నేనిచ్చిన మాటలన్నీ కూడా తప్పడము ధర్మము అని చెప్పి అనుకుంటా ఉన్న ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకులను పూర్తిగా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకొని రావాలని కోరుతా ఉన్నా. పొరపాటున ఇటువంటి అబద్ధాలు చెప్పే వ్యక్తులను, ఇటువంటి మోసం చేసే వ్యక్తులను పొరపాటును కూడా మీరు క్షమిస్తే ఈ రాజకీయ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని నేను ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది అని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెబుతూ, ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలి అని అంటే ఇది జగన్ వల్ల ఒక్కటే సాధ్యమయ్యేది కాదు, జగన్కు మీ అందరి తోడు కావాలి, జగన్కు మీ అందరి దీవెనలు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. వర్షం పడతా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువసేపు మాట్లాడి నేను తడిచినా పర్వాలేదు కానీ నాతో పాటు మీరంతా కూడా తడవడం నేను నిజంగా చూడలేకపోతున్నానని చెబుతూ, వర్షం పడతా ఉన్నా కూడా లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తూ నాకు సంఘీభావం తోడుగా ఉండు, నాకు సంఘీభావం తెలుపుతూ ఉన్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వదాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నెరవేర్చేందుకు పదరాత్రకు ముందుకు పదరా, ముందుకు పదరా, ముందుకు పదరా, అదురా నీకిక బెదురా మనకిక అదిరా అగ్రతి పదరా. పాదయాత్ర చేశాడన్నా, పాదయాత్ర చేశాడన్నా, పేదల కోసం రాజన్నా పాదయాత్ర చేశాడన్నా, పాదయాత్ర చేశాడన్నా, పట్టుకుల గుంజల
ఎనక దాగిన బాధలెన్నో చూసి ఓ దాచాడెందరినో బ్రహ్మరథం పట్టి ప్రజలు ముఖ్యమంత్రిని చేశారన్న. దిక్కులేని రోగులెందరికో చేయించాడు ఉచితంగా చికిత్సలెన్నో. చికిత్సలెన్నో మూడు లేని పేదోళ్ళకెందరికో ఇళ్లను కట్టి